నమస్తే. ప్రజావాణి కాస్త గతంలో కంటే కొంత ఈ ఎండ తీవ్రత కావచ్చు, లేకపోతే సమస్యల పరిష్కారం దిశ కావచ్చు, లేకపోతే కొంత అయితే మందకోడిగానే కొనసాగుతుంది. చూద్దాం ఒకసారి మనతో పాటుగా మరొక ఇక్కడ తనొక కర్రతో కూడా వచ్చింది వికలాంగురాలు మహిళ, మాట్లాడదాం ఏ ఏ సమస్య కోసం వచ్చారు, ఎందుకోసం వచ్చినది. మీ పేరమ్మా? పద్మజ నా పేరు. గడ్డల పద్మజ నా పేరు. నాది ప్రాపర్ ఇల్లు అంతా. అయితే ఇక్కడ ఉంటున్నాము, 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము. 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. అయితే నాకు ఏది లేదు, నేను ఎన్టీ రామారావు ప్రభుత్వం దగ్గర నుంచి తిరుగుతున్నా, నాకు ఎవరు ఏమి హెల్ప్ చేయలేదు. జాబ్ గురించి తిరుగుతున్నా, జాబ్ డిగ్రీ చేసినా నేను, చేయలే అప్పటి నుండి తిరుగుతున్నా, కానీ ఏ ప్రభుత్వం నాకు ఏం చేయలేదు. చేస్తున్నా చేస్తున్నా కానీ వస్తుంది, కానీ వాళ్ళు ఇస్తలేరు. ఎన్టీ రామారావు అప్పుడు ఇచ్చారు కానీ వాళ్ళు ఏం చేయలేదు. తిరిగి వచ్చినా వాళ్ళు కమ్మి పెట్టిర్రు. అప్పుడు నేను డిగ్రీ అయిపోయి రాయడానికి వచ్చింది, ఏదో ఆఫీసులో ఇచ్చారు. అప్పుడు చిన్న ఆఫీసులో అధికారులు ఇచ్చారు, కానీ ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎగ్జామ్ రాసింది కాదు. ఎన్టీ రామారావు ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అప్పుడు ఎంప్లాయ్మెంట్ పంపించిండు. వాళ్ళు కమ్మి పెట్టారు, నాకేం ఇవ్వలేదు. తిప్పించుకున్నారు కానీ ఎక్కడున్నాయమ్మా ఎక్కడున్నాయమ్మా అని కమ్మి పెట్టారు, ఏం చేయలే నాకు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇంటికి వెళ్తే వాళ్ళు ఎలగొట్టేసారు. ఇక్కడ కేసీఆర్ వస్తే కూడా ఎలగొట్టేసారు నన్ను. పోలీసు వాళ్ళు ఇక్కడ కలవడానికి లేదు, రావద్దని ఎలగొట్టేసారు. అయితే ఈసారి రాగానే ఫెన్సింగ్ ఉండే అక్కడికి వచ్చిపోయాను సార్, కలిసిపోయాను కానీ నాకు రానియలేదు, ఎల్లగొట్టేసారు. అయితే మళ్ళీ నన్ను ఈ ప్రభుత్వం రాగానే నాకు ఈసారి ఏమన్నా చేస్తాడేమన్నా వెంటనే 1 వీక్కే వచ్చిన, వచ్చి ఇక్కడ అప్లై చేస్తే మీకు ఇస్తామమ్మా అనేది. కొండా సురేఖ గారు ఉన్నారు అప్పుడు, అంతా ఇంటర్వ్యూ తీసి వచ్చినప్పుడు ఉన్నారు, మేడం ఉన్నారు, కలిసిన ఇస్తామమ్మా అని అన్నారు. అన్నీ చూసింది, ఓకే చేసింది. నేను ఇల్లుకు పెట్టుకున్నా జాబ్కు పెట్టుకున్నా సరే, ఏదైతే నాకు అది ఇవ్వండి, నాకు ఏం లేదు ఆధారం. నాకు చిన్న బాబు ఉన్నాడు, నాకు ఎవరు నాకు ఏం చేయలేదు. మీ ప్రభుత్వం లే రావట్లేదు, నాకు హెల్ప్ చేయండి, నాకు ఏదన్నా ఒకటి కావాలని నేను ఇది చేసిన. పెన్షన్ వస్తుంది, పెన్షన్ వస్తుంది నాకు. ఊళ్ళో పెన్షన్ వస్తుంది, ఏదో ఉద్యోగం కావాలి, ఆధారం బతుకుదర కోసం. ఏది లేదు ఇప్పుడు, నాకు ఏదైనా కావాలని అంటే మీకు చేస్తామమ్మా అని వెంటనే నాకు 2 డేస్లో మెసేజ్ పెట్టింది జాబ్ గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చినప్పుడు కలిసిన మేడం, కలిసిన ఇస్తామని అన్నారు. అన్ని చూసిండ్రు నాయన్ని, ఓకే అన్నారు, అన్ని రాసుకున్నారు. 2 డేస్లో నాకు మెసేజ్ కూడా పెట్టిండ్రు. మళ్ళీ ఎందుకు వచ్చిన ఇప్పుడు? అప్పుడు మళ్ళీ కలుద్దామని వచ్చిన, ఎన్ని రోజులు అయింది కదా ఒకసారి కలుద్దామని అంటే, ఈసారి ఏమన్నారంటే మీకు వస్తుందమ్మా, పంపిస్తాం, మీకు వచ్చింది కదా కంపల్సరీ మీకు ఇస్తామని అంటున్నారు. ఇక్కడ జాబ్ ఇస్తాం అంటున్నారు. నాకు ఏమైనా చూసిండ్రు, అన్ని చూసిండ్రు. ఇంటికి ఫోన్ రావడమో మెసేజ్ రావడం వచ్చింది, ఇంకా అప్పుడు వచ్చిన మెసేజ్, ఇంకా నాకేం రాలేదు. నమ్మకం ఉన్నదా ఇస్తారని చెప్పి అప్పుడు గతంలో తిరుగుతున్నా అంటుండ్రు. ఇస్తామమ్మా కంపల్సరీ పంపిస్తాం అని అన్ని తీసుకున్నారు, రాసుకున్నారు, పంపిస్తాం అంటుండ్రు. పేరు పద్మజ, గడ్డల పద్మజ, ముషీరాబాద్, బాకారం. ఇక్కడ సార్లు ఉన్నారు కదా, అందరు కూర్చొని ఉన్నారు, ఓన్లీ హ్యాండిక్యాప్కే చూస్తారు వాళ్ళు. ఇండ్ల గురించి, జాబ్ల గురించి కలిసిన కంప్లైంట్ చేసిన, వస్తుందమ్మా నీ కంపల్సరీ ఇస్తాము, మెసేజ్ వచ్చింది కాబట్టి పంపిస్తాము, కొంచెం టైం పడుతుంది కానీ ఇస్తామమ్మా అంటారు. ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదు నాకు, అట్లానే నేను తిరుగుతా ఉన్నా. లేదు, రెంట్కే ఉంటాను సార్ నేను. నేను ఏం లేదు, ఇంట్లో ఖాళీగానే ఉంటా, పెన్షన్ తోటి రేషన్ బియ్యం తోటి అట్లనే కాలం గడుపుతున్నా. బాబు చిన్నోడు గవర్నమెంట్లో చదువుకుంటుండు, బాబు మా హస్బెండ్ లేడు రావట్లేడు, ఇక అట్లానే నేను ఇక్కడ కలవడం అవుతుంది. ఇక్కడ ఎవరు లేరు, ఉన్నది కానీ పెద్ద మనిషి ఆమె ఏం చేస్తుంది, మా అమ్మను పట్టుకొని ఉన్నా, అవి ఏం చేయలేని పరిస్థితి. మాకు జీవనం చాలా కష్టం ఉంది, చాలా ప్రాబ్లం ఉంది నాకు. అట్లాంటి కలిస్తే కంపల్సరీ ఇస్తామమ్మా అంటున్నారు.